ప్రతి మనిషి జీవితంలో ఒక మనిషిని ఏదో ఒక పుస్తకం బాగా ఇన్స్పైర్ చేస్తుంది. మెడిటేషన్ తర్వాత మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన బుక్ ఏంటి? బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ ఫస్ట్ చదివాను, నక్షత్రమిత్రులు. తర్వాత అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. పుస్తకాలు చాలా చదివినా ఈ రెండు చాలా ప్రభావితం చేశాయి. ఓ, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఏదైనా ఒక విషయం అంటే ఇది ఎలా అంటే, అరే ఇది మనము కనెక్ట్ అయిపోయాను ఆ పుస్తకంతో. ఇది చెప్తుందంట అంటే కొత్తలో అయినా ఇది చెప్తుందంటే వాళ్ళు ఎంత సత్యంగా చెప్తున్నారు. మూవీస్ చూస్తాం అప్పుడు, మూవీస్ చూస్తే ఆ మూవీని మనం ఏదో ఫిక్షన్ అనుకునేవాళ్ళం అప్పుడు తెలియక, ఈ మూవీలో ఇది సత్యము, ఇదంతా మన స్టార్ బీయింగ్స్, ఇదంతా మనమే అని తెలియడము ఆనందం వేసింది అప్పుడు. ఓకే, కనెక్ట్ అయిపోయి మన ఒరిజినల్ సోర్స్, మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము. ఓకే, చాలా చాలా ఆనందం వేసింది ఆ బుక్ చదివిన తర్వాత. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన విషయం సేమ్ అదే, ఆ సీత ఆ యుగంలో నాటిన విత్తనాలు ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాం. అప్పుడు అప్పటి నుంచి మనం వస్తున్నాం అని అర్థమైన తర్వాత ఎన్ని జన్మల నుంచి వస్తున్నాం మనం, ఇంకా ఎంత వర్క్ చేయాలి, ఇంకా ఎంత ఆ మిషన్ని ముందరకు తీసుకెళ్ళాలి అని అనిపించింది. నేను ఒక్కొక్క క్యారెక్టరు ఏం చెప్తున్నారు, మనకి ఏం నేర్పిస్తున్నారు, ఎలా జీవించాలి. లాస్ట్ టైం నా పెళ్ళి చేశారు మీ ఇంట్లో, దాని గురించి చెప్పండి. కార్యకారణ సంబంధం లేకుండా ఏం అవ్వదు కదా. మీరు వచ్చి ఇక్కడ పిఎంసి హిందీలో డైరెక్టర్ అయ్యే ముందర ఆ ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేయడానికి మీ పెళ్ళి అయి ఉంటుంది ఒక రీజన్ అనిపించింది నాకు. ఒక ఎనర్జీ షిఫ్ట్ మీ పెళ్ళి ద్వారా మేము చూసింది ఏంటంటే, ఒక నెక్స్ట్ లెవెల్ వర్క్కి ఒక అక్కడ సీడ్ పడింది అనిపించింది.